అగ్నికి వాయువుతోడైతే ఎలా ఉంటుంది? నింగి నేల ఏకమైతే ఎలా ఉంటుంది? తెలుగుదేశం కూటమి ప్రభంజనలాగే ఉంటుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్ల మూతమోగుతుంది. అలాంటిది రాష్ట్ర సంక్షేమం కోసం మూడు చేతులు కలిశాయి. సర్దుకుపోవలసిన చోట సర్దుకుపోయాయి. దూకుడు ప్రదర్శించాలని చోట దుమ్ము రేపాయి. ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా తెలుగుదేశం కూటమిని సూపర్ హిట్ చేశాయి. ఓ అందమైన రాజ్యాన్ని చెరబట్టిన రాక్షసుడిని అంతం చేయడానికి దేవుళ్లందరూ కలిసి యజ్ఞం చేసినట్లే ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసిన జగన్ను గద్దెదించేందుకు తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి కట్టాయి. వైకాపా అప్రజాస్వామిక విధానాలే మూడు పార్టీల్ని ఏకతాటిపైకి తెచ్చాయి. వాస్తవానికి మొదట దగ్గరైంది తెలుగుదేశం, జనసేన పార్టీలే. పవన్ను విశాఖలో పోలీసులు అడ్డగించినప్పుడు చంద్రబాబు స్వయంగా వెళ్లి పరామర్శించారు. రెండు పార్టీల పొత్తు బంధానికి అప్పుడే బీజం పడింది. ఆ తర్వాత విజయవాడలో జరిగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆంతరంగిక సమావేశంలో బంధం బలపడింది. వైకాపా అరాచకాలపై కలిసి పోరాడాలని నిర్ణయించారు. కలిసొచ్చే పార్టీల మద్దతు తీసుకోవాలనుకున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత పొత్తును పవన్ అధికారికం చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభే రెండు పార్టీల ఉమ్మడి శంఖారావానికి వేదికైంది. యువగళం, నవశకమంటూ లోకేష్, పవన్ రెండు పార్టీల మధ్య సమన్వయానికి బాటలు పరిచారు. కూటమిలో తెలుగుదేశం, జనసేన మధ్య ముందు నుంచే ఓ అవగాహన ఉన్నా భాజపా మాత్రం నాటకీయ పరిణామాల మధ్య చేతులు కలిపింది. అసలు భాజపా కూటమిలో చేరుతుందా లేదా అనే సందేహం చాలా కాలం కొనసాగింది. ఆ సందిగ్ధం మధ్యే తెలుగుదేశం, జనసేన కొన్ని సీట్లు కూడా ప్రకటించాయి. భాజపా కూడా కలిసొస్తుందనే విశ్వాసంతో కొన్ని సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించకుండా వదిలేశాయి. అప్పటికే కూటమిలో భాజపా చేరికపై అనుమానమే. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ మూడు పార్టీల మధ్య పొత్తు నడిచింది. ఆ తర్వాతి నుంచి మూడు పార్టీలు సాధ్యమైనంత త్వరగా సీట్ల పంపకాన్ని కొలికి తెచ్చాయి. ఈ క్రమంలో పట్టువిడుపులు ప్రదర్శించారే తప్ప పట్టింపులకు పోలేదు. కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా అనపర్తి స్థానంపై పీఠముడి ఏర్పడింది. ఓవైపు భాజపా అభ్యర్థిని ప్రకటించేసింది. మరోవైపు తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తాను ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నాలుగైదు రోజులు పాదయాత్ర కూడా చేశారు. అనపర్తి సీటు విషయంలో కూటమి మధ్య పొరపచ్చాలు తప్పవని అందరూ ఊహించారు. అయితే చంద్రబాబు ఆ వివాదానికి సామరస్య పరిష్కారం చూపారు. నల్లమిల్లిని భాజపాలోకి పంపి ఆ పార్టీ బీఫామ్పై పోటీ చేయించారు, గెలిపించుకున్నారు. అలా కూటమి సీట్ల సర్దుబాటులో ఎక్కడ అభిప్రాయ భేదాలకు తావులేకుండా చంద్రబాబు చాణక్యాన్ని ప్రదర్శించారు. రెబల్స్ బెడద ఎక్కడా లేకుండా చూశారు. అక్కడక్కడా కొందరు స్వల్ప నిరసన స్వరం వినిపించినా ఎన్నికల పోలింగ్ నాటికి సర్దు చెప్పారు. పిఠాపురంలోనూ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసేలా వర్మను ఒప్పించారు. కూటమి మధ్య ఓట్ల బదిలీ జరగాల్సిందేనని, ఒక్క ఓటు కూడా జారిపోవడానికి వీల్లేదని పార్టీ నేతలను చంద్రబాబు ఒప్పించారు. కూటమిలో ఏ పార్టీ కూడా ఒంటెద్దు పోకడలకు వెళ్లలేదు. ఎన్నికలకు ఏడాది ముందే చంద్రబాబు సూపర్ సిక్స్ పేరిట మినీ మేనిఫెస్టోలు ప్రకటించి ప్రజల్లోకి తీసుకెళ్లారు. కూటమి ఏర్పాటు తర్వాత జనసేన, భాజపా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించారు. రాజధాని సహా ఏ అంశంలోనూ కూటమి నేతలు భిన్న స్వరాలు వినిపించలేదు. రాష్ట్రంలో కూటమి పెద్దన్నగా వ్యవహరించిన చంద్రబాబు మూడు పార్టీల మధ్య సఖ్యతకు చొరవ తీసుకున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడిననే భేషజాన్ని పక్కన పెట్టి ముందుకు సాగారు. కూటమి బరువు బాధ్యతల్ని తన భుజస్కందాలపై మోశారు. కూటమి ఏర్పాటయ్యాక మొదటి ఉమ్మడి సభను చిలకలూరుపేట నియోజకవర్గం బొప్పూడిలో నిర్వహించారు. ప్రధాని మోదీ హాజరైన సభ నిర్వహణను చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూటమి ఐక్యతను చాటారు. జాతీయ నేతలతో పాటు భాజపా రాష్టస్థాయి నేతలను వెంటబెట్టుకుని చంద్రబాబు ప్రచారం చేశారు. ప్రచార బాధ్యతలంతా భుజాన వేసుకున్నారు. చంద్రబాబు మాత్రం మండు టెండల్ని లెక్క చేయకుండా మారథాన ప్రచారం నిర్వహించారు. సుడిగాలి ప్రచారం చేసి కూటమిని విజయ తీరాలకు చేర్చారు. పొత్తు ధర్మానికి, సమైక్య ఫలితాలకు ఓ ఉదాహరణగా నిలిచారు.